కరోనా వ్యాధి కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కరోనా వ్యాధి కట్టడిలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క వంటి వారు రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా నిర్మూలనకు సూచనలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం కరోనా వ్యాధి కట్టడికే చర్యలు తీసుకుంటే ఈ రోజు రుద్రంగి గ్రామం వరకు కరోనా వచ్చేది కాదన్నారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా తెలంగాణకు రాదని, వస్తే 1000 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి ఇప్పుడు ప్రజల దగ్గర కరోనా టెస్టులకు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కాబట్టి ప్రజలు ఎవరి రక్షణ వారు చూసుకోవాలన్నారు. సామాజిక దూరం, మాస్క్ తప్పకుండా ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బైరి గంగమల్లయ్య, తర్రి మనోహర్, గడ్డం శ్రీనివాస్, ధర్నా మల్లేశం, అట్టపల్లి మల్లేశం, పల్లి గంగాధర్, గుగ్గిల్ల వెంకటేష్, తర్రి లింగం తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ప్రబలుతున్నటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కొట్టచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. మార్చిలో అసెంబ్లీ నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన సహాయ సభ్యులు బట్టి విక్రమార్క గారు కానీ, సీతక్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, అనేక మంది సహాయ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా కరోనా మహమ్మారిపైన తీసుకున్నటువంటి చర్యలపైన రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చినప్పుడు పట్టించుకొని ఉంటే ఈరోజు కరోనా రుద్రంగి గ్రామం వరకు, ఇదే నియోజకవర్గంలో కట్లకుంట అనేక గ్రామాలు కూడా రాకుంటూ ఉండునేమనేటువంటి ఒక భావన ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తాం. ప్రధానంగా కరోనా ఆసుపత్రిగా మార్చింది, లేదా మాకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో పక్క రాష్ట్రం చేసినట్టుగా మాకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో మాకు కరోనా వచ్చిన ఈ ప్రభుత్వం ఉందనేటువంటి ఒక భావనను రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఎందుకు కల్పించలేకపోతుంది అనేటువంటిది ప్రజలలో శేష ప్రశ్న ఉంది. కరోనా గ్రామాలకు కూడా రావడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతుంది. ఈరోజు రుద్రేం గ్రామంలో కూడా కరోనా పాజిటివ్ రావడంతో మరి రుద్రేం గ్రామంలో ఉన్నటువంటి పాలకవర్గం, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు సభ్యులు కానీ, గ్రామ పెద్దల సహకారంతో ఒక 20 రోజులు మనకు మనం లాక్డౌన్లో ఉందాం, మనం కరోనా మహమ్మారిని ప్రారంభించాలి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మేము మాట సందర్భంగా చెప్తూ, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. ఇప్పటికైనా మా డిమాండ్ను రాజీవ్ ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలి. ఇవైతే మేమైతే డిమాండ్ చేసాం అన్నింటి కూడా నెరవేర్స్తాం చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈరోజు కరోనా మహమ్మారిని ప్రారంభించడానికి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత శుభ్రతను, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగా శుభ్రతను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకొని ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి కార్యక్రమాలను మనం జాగ్రత్తలను తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.